జయదేవ్పూర్ మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో రజక సంఘానికి చెందిన మండల ఉత్తమ ఉపాధ్యాయులు సరళ వినోద్ కనకరాజు ప్రకాశ్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రజక సంఘం మండల అధ్యక్షులు ఎల్లేష్ మాట్లాడుతూ రజక జాతి బిడ్డలు మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జయదేవ్పూర్ మండల కేంద్రంలో ఒక సంవత్సరంలోపు రజక సంఘం నూతన భవనం నిర్మించుకుందామని రజక సంఘం బలోపేతానికి ప్రతి ఒక్క సభ్యుడు ఉత్సాహంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల గౌరవ అధ్యక్షులు నర్సింహులు, పిఎస్సిఎస్ డైరెక్టర్ వెంకటయ్య, ఉప సర్పంచ్ రమేష్, మండల ప్రచార కార్యదర్శి బాలనర్సయ్య, మండల ఉపాధ్యక్షులు ఆంజనేయులు, శేఖర్, కరుణాకర్, తిరుపతి, భాస్కర్, యాదగిరి, మనోహర్, శ్రీధర్, నర్సింహులు, నారాయణ, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. అందులో ఉపాధ్యాయ వృత్తి పొందడం నాకు చాలా సంతోషంగా ఉంది. గు అంటే చీకటి, రు అంటే పారద్రోలడం, గురు అంటే అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి విజ్ఞానమనే జ్యోతిని వెలిగించేవాడు. మరి అంత స్థానాన్ని పొందినందుకు అది నాకు భగవంతుడు ఇచ్చిన వరమే అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఈ స్థానంలో నేను నిలబడ్డానంటే మా నాన్నగారు కూడా నన్ను విశారద పరీక్షలు రాయించడం, ఉన్నత విద్య వరకు పూర్తయిపోయిన తర్వాత ఇంటర్లో నా వివాహమైంది. ఆ విశారద పరీక్షలు, పీడీసీ పరీక్షలు అవన్నీ అయిన తర్వాత మా సార్ కూడా అంజనేయులు సార్ గారు ఈ సభకు ఖచ్చితంగా తెలియజేయాల్సిందే. ఆయన యొక్క కృషి ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. పెట్టిన తర్వాత వాళ్ళు మన పిల్లల్ని ఈ సమాజాన్ని ఒక ఉన్నత స్థాయికి, ఒక ఐఏఎస్ గా, ఒక ఐపీఎస్ గా, ఒక డాక్టర్ గా, ఎన్నో గవర్నమెంట్ జాబ్లకు పంపించేది ఓన్లీ ఉపాధ్యాయ కులవృత్తి అని చెప్పేసి నేను అది ఒక కులవృత్తి దాన్ని అలా ఉండడం చాలా చాలా వాళ్ళకు గొప్పతనం, మనకు కూడా గర్వకారణం.